ఓటేసిన ప్రజలకు తమ హయాంలో చంద్రబాబు నాయుడు ఒక మంచి పథకమైన అందించారా అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు ఆనాడు ఏం చేయకుండా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సీఎం జగన్ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు ఆయన బుధవారం సాయంత్రం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు చంద్రబాబు తన పార్టీ నేతలను రెచ్చగొడుతున్నారు చంద్రబాబు తన హయాంలో ఇంత మెరుగైన పాలన అందించారా ఓటేసిన ప్రజలకు ఒక మంచి పథకమైన అమలు చేశారా చంద్రబాబును ప్రజలు వద్దనుకున్నారు కాబట్టే థర్మి కొట్టారని మంత్రి అమర్నాథ్ అభిప్రాయపడ్డారు తన పేరు చెబితే ప్రజలు ఓటు వేయరనే ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాడని చంద్రబాబు ఉత్తరాంధ్రకు మంచి చేద్దామనుకుంటున్నా ఈ ప్రభుత్వం నిర్ణయానికి ప్రతిపక్షం అడుగడుగునా అడ్డుపడుతుంది అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేదు సుమారు ముప్పై రెండు లక్షల మంది సొంతింటి కలను నెరవేరుస్తున్నాం అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వారి పార్టీకి సంబంధించినటువంటి మహానాడు నిర్వహించినటువంటి సందర్భాలు ఇప్పుడే చూసాం ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ పార్టీలో ఉన్నటువంటి వారి మాజీ శాసనసభ్యులు కానీ వారి మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారు చూసాం అది మహానాడు కన్నా బూతునాడుగా దానికి పేరు పెట్టుంటే బాగుండేది అన్నటువంటి అభిప్రాయం కలిగింది ఏ రకమైనటువంటి విధానాలు లేవు ఏ రకమైనటువంటి విమర్శలు లేవు కేవలం పచ్చి బూతులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఎన్ని తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడి వారు చేసినటువంటి ప్రసంగాలు మనందరం కూడా చూసాం అసలు అది మినీ మహానాడుగా అసలు తెలుగుదేశం పార్టీయే మినీ టీడీ మినీ టీడీపీ అయిపోయింది ఉన్నటువంటి నాయకుల కొరత ఉన్నటువంటి దాని కార్యకర్తల కొరత వారికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాస్త మినీ టీడీపీగా తయారైపోయినటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి మాటలు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా చాలా విప్లంగా మనందరం కూడా చూడటం జరిగింది పెద్ద మనిషిగా ఈయనేమో వ్యవహరిస్తున్నట్టు నాటకం మీరు నోటికి వచ్చినటువంటి బూతులు తిట్టండి అయిన పాత్రను ఒక పక్క అనితను ఒక పక్క మిగిలినటువంటి వారి పార్టీ నాయకులను ఒక పక్క నేను పెద్ద మనిషిలా కాలు మీద కాలు వేసుకుని పక్కన కూర్చొని వింటాను ఎవరు బాగా తిడితే వారికి మార్కులు వేస్తాను అన్నటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూడడం జరిగింది తిట్టినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు నోటికి వచ్చినటువంటి మాటలు తిట్టి పచ్చి బూతులు తిట్టి చేసినటువంటి విమర్శలు అందరూ కూడా చూసాం ఈరోజు ఒక్కటన్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో ఏ ఒక్క సందర్భంలో అయినా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా నేను పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎంతకంటా మెరుగైనటువంటి పథకాలని రాష్ట్ర ప్రజలకు అందించానని కానీ లేదా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బాగా పరిపాలన చేశానని కానీ లేదా నేను పెట్టినటువంటి పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసిందనేటువంటి మాట కానీ అసలు నువ్వు పథకాలు పెడితే కదా ఎత్తేయడానికి లేదా రానటువంటి కాలంలో ఏం అని కానీ ఏం చేయాలనుకుంటున్నావు నవరత్నాలను ఎత్తేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నా